Nandeeswara namastubhyam sambananda pradayakam mahadevasya sevardham anujnyam dhatumarhasi. మహాదేవుడు భక్తవత్సలుడు అయిన సదాశివునికి అత్యంత ప్రీతిపాత్రుడవైన ఓ నందీశ్వర, నీకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. ఆ సదాశివుని సేవించడానికి నీ అనుజ్ఞను ప్రసాదించు. ఎవరు ఈ నందీశ్వరుడు? శివుని పూజించడానికి ఆయన అనుమతి ఎందుకు? వృషభ రూపంలో ఎల్లప్పుడూ ఆయన శివుని ముందు ఎందుకు కూర్చొని ఉంటాడు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే దయచేసి ఈ వీడియోను పూర్తిగా తిలకించండి. మనస వాచ కర్మణ తనను ఆరాధించే భక్తులను తన కుటుంబంలో ఉన్నత స్థానాలలో నిలిపి వారిని భక్తులలో అగ్రగణ్యులుగా నిలుపుతాడు మహాదేవుడు. అందుకు నిదర్శనం చండీశ్వరుడు, నందీశ్వరుడు. ఇక ఇప్పుడు మనం నందీశ్వరునికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. పూర్వం శిలాదుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆయన సాలంకాయన మహర్షి పుత్రుడు. శిలాదునికి సంతానం లేదు. సంతానాన్ని కాంక్షిస్తూ ఆయన ఎన్నో నోములు నోచాడు, ఎన్నో తీర్థయాత్రలు చేశాడు, కానీ ఫలితం శూన్యం. సంతానాన్ని పొందడం కోసం ఆయన ఇంద్రుని గురించి తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా శిలాదుడు తనకు అయోనిసంభవుడు, చిరంజీవి, పరమభక్తుడైన పుత్రుని ప్రసాదించమని కోరాడు. ఆ వరాన్ని ప్రసాదించే శక్తి తనకు లేదని, అందువలన ఈశ్వరుని ప్రార్థించమని సలహా ఇచ్చాడు ఇంద్రుడు. ఆ సలహాను అనుసరించి శివుని గూర్చి తీవ్రమైన తపమాచరించాడు శిలాదుడు. ఆ తపస్సులో అతని శరీరం శిథిలమైంది. అతని తపస్సుకు మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నప్పుడు శిలాదుడు తనకు ఈశ్వరుని వంటి పుత్రుడు, అయోనిజునుగా, చిరంజీవిగా, పరమభక్తునిగా ప్రసాదించమని కోరాడు. తన వంటివాడు వేరొకడు లేనందున తానే శిలాదుని ఇంటికి వస్తానని తెలియజేశాడు పరమేశ్వరుడు. ఆ విధంగా వరమిచ్చిన ఈశ్వరుడు తన నాలుగు పాదాలతో ధర్మ సంరక్షణ చేసే ఆది వృషభాన్ని పిలిచి ధర్మ సంరక్షణార్థం తన ప్రతినిధిగా ప్రభవించమని ఆదేశించాడు. తనను శివుడు అనుగ్రహించినందుకు కృతజ్ఞతగా శివయజ్ఞాన్ని చేయాలని సంకల్పించిన శిలాదుని అగ్నిగుండం నుండి శివ సమాన తేజస్సుతో మెరిసిపోతూ శిరస్సున నెలవంకను ధరించి బాలశివునిగా ఒక బాలుడు ఉద్భవించాడు. ఇచ్చిన మాట ప్రకారమే తన ఇంట ప్రభవించాడని ఎంతో సంతోషించిన శిలాదుడు బాలునికి నంది అని నామకరణం చేసి ఆప్యాయంగా పెంచసాగాడు. 5 సంవత్సరాలు పూర్తి కాగానే అక్షరాభ్యాసం, 8 ఏళ్లకు ఉపనయన సంస్కారాలు కావించి వేదాధ్యయనం ప్రారంభించారు. నంది ఏకసంధాగ్రాహి. అచిర కాలంలోనే అతడు అన్ని విద్యలను అభ్యసించాడు. అంతలో మరొక సంఘటన సంభవించింది. మిత్ర, వరుణ అనే 2 సాధువులు శిలాదుని ఇంటికి వచ్చారు. వారికి అన్ని ఉపచారాలు చేయడానికి నందిని నియోగించాడు శిలాదుడు. వారు వెళ్ళిపోతూ శిలాదుని దీవించి నందివైపు తిరిగి విచారంగా చూస్తూ వెళ్ళిపోసాగారు. దీనిని గమనించిన శిలాదుడు నందికి దీవెనలను ఇవ్వకపోవడం గురించి తెలియజేయమని వారిని ప్రార్థించాడు. అప్పుడు వారు నంది అల్పాయుష్కుడని, అందుకే తాము దీవెనలు అందచేయలేకపోయామని తెలిపారు. తాను శివుని చిరంజీవి అయిన పుత్రుని ప్రసాదించమని కోరానని, ఇలా ఎందుకు జరిగిందో తెలియక దిగులుతో ఉన్న తండ్రిని నంది కారణమడిగాడు. బాధతో పరిస్థితిని వివరించాడు తండ్రి. అప్పుడు నంది, తండ్రి, బ్రహ్మరాతను మార్చగల శక్తి ఈశ్వరునికి ఉందని చెప్పి తండ్రి ఆశీస్సులను పొంది భువనానదీ తీరానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో తపస్సు చేయనారంభించాడు. అతని తపస్సుకు ముగ్ధులైన పార్వతీ పరమేశ్వరుడు వరం కోరుకోమనగా నంది తన తండ్రి బాధను గూర్చి వివరించి చిరకాలం తాను శివ సాన్నిధ్యంలో ఉండే వరాన్ని ప్రసాదించమని కోరాడు. అందుకు శివుడు తాను అంతకుముందే
నందికి చిరంజీవిత్వాన్ని ప్రసాదించానని, నంది యొక్క నిష్టను పరీక్షించడానికి తాను మిత్రావరుణులతో శిలాదునికి నంది అల్పాయుష్కుడని చెప్పించానని తెలియజేసి, నంది ఎప్పటికీ తన సన్నిధిలో ఉండేలా వరాన్ని ప్రసాదించాడు. పార్వతీదేవి కూడా నందిని తన కుమారునిగా అక్కున చేర్చుకుంది. తత్క్షణమే శివుడు నందిని ప్రమదగణాలకు నాయకునిగా అభిమంత్రించాడు. అంతేకాకుండా శిలాదుని, అతని తండ్రి అయిన సాలంకాయన మహర్షిని కూడా ప్రమదగణాలలో చేర్చుకున్నాడు పరమేశ్వరుడు. చూడండి, యోగ్యుడైన ఒక్క పుత్రుడు తన పూర్వతరాలకు కూడా ఎలాంటి ఉత్తమ గతులను కల్పిస్తాడు. నీవు నిరంతరం నాచెంతనే మాకు వాహనముగాను, రుద్రగణాలకు ప్రతినిధిగాను, నందీశ్వరుడనే పేరుతో చిరకాలం వర్ధిల్లగలవు అని ఈశ్వరుడు ప్రసాదించిన వరంతో ఆది వృషభ రూపుడు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ వృషభ రూపంలో శివుని ముందు కూర్చుని క్షణకాలమైన రెప్ప వేయకుండా, శివునిపై దృష్టి మరల్చకుండా ఆదిదేవుడు తనను ఎప్పుడు పిలుస్తాడా అని ఒక కాలును లోపలికి మడిచి మరి ఒక కాలును సగం ఎత్తి ఎదురు చూస్తూ ఉంటాడు. శివాలయంలో శివునికి నందికి మధ్య ఎవరు ఎప్పుడూ నుంచోరాదు. ఈశ్వరుడు పరమాత్మ, నందీశ్వరుడు జీవాత్మ. జీవాత్మ పరమాత్మలకు మధ్యలో వెళ్ళిన వారు పాపాన్ని మూటగట్టుకుంటారు. శివుడు త్రినేత్రుడు, నేరుగా ఆయనను దర్శించే శక్తి అందరికీ ఉండదు కాబట్టి హర మహాదేవ శంభో అని ప్రార్థిస్తూ కొమ్ముల మధ్యలో నుండి శివలింగ దర్శనం చేయాలి. అప్పుడే మన మనస్సు శివునిపై కేంద్రీకృతం అవుతుంది. కొన్ని కొన్ని చోట్ల భక్తులు తమ కోరికలను నందీశ్వరుని యొక్క కుడి చెవిలో విన్నవించుకునే సంప్రదాయం కూడా ఉంది. తమ కోరికలను నందీశ్వరుడు ఆదిదంపతులకు విన్నవిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. దేనికైనా భక్తి నమ్మకం ప్రధానం. తన భక్తితో పరమశివుని మెప్పించిన నందీశ్వరుని చరిత్ర చదివిన వారికి, విన్నవారికి తప్పక కైలాస ప్రాప్తి కలుగుతుందని శివపురాణం నొక్కి వక్కాణిస్తోంది. ఓం నమశివాయ, ఓం నమో పార్వతీమాతాయ నమః, ఓం నందీశ్వరాయ నమః, ఓం శాంతి శాంతి శాంతి.